సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రోడ్డు మీద భోజనాలు, నిద్రలేని రాత్రులు, పిల్లా పాపలతో అష్ట కష్టాలు, ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్లే వారి కష్టాలు ఇవి. ఎవరైనా ఇరు రాష్ట్రాలకు రాకపోకలు సాగించాలంటే వాయిదా వేసుకోండి. రెండు స్టేట్స్ మధ్య రహదారులన్నీ మూసుకుపోయాయి. భారీ వర్షాలకు, భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. ఈ ప్రవాహం ప్రధాన రహదారులపైకి వచ్చి వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీనికి తోడు పలుచోట్ల వరద ప్రవాహానికి రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ మండలం రామాపురం క్రాస్రోడ్ వద్ద పాలేరు బ్యాక్ వాటర్ జాతీయ రహదారి 65 పైకి చేరడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు చేరి ఇళ్లలోకి సైతం వరద నీరు చేరుకోవడంతో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. పాలేరు బ్రిడ్జి తెగిపోయి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. వాహనదారులను ఎవరినీ రానివ్వట్లేదు. అంతా రోడ్డుపై రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. రోడ్డు మీద తింటూ అక్కడే రోడ్డు మీదే పడుకునే పరిస్థితి నెలకొంది. బస్సులు, కార్లు, లారీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేవారు తమ పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతాలకు చేరుకోవాలంటే నల్గొండ, సూర్యాపేట, కోదాడలే మార్గం. ఇప్పుడు ఆ మార్గాలన్నీ జలదిగ్బంధంలోకి చిక్కుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాజీపేట స్టేషన్లో రైలు పట్టాల మీద వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో విజయవాడకు వెళ్లేవి అటుగా హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లే పలు రైళ్లన్నీ రద్దు చేశారు రైల్వే అధికారులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలో ఇంటికన్నె వద్ద వాగు ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలోని బస్సులను, పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ఆంధ్రాకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయినట్లయింది. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేవారు తమ పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరూ రిస్క్ చేసి ప్రయాణాలు చేయొద్దని, మరో 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.